డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాల్లో కావలి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయితో పాటు కావలి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కరస్పాండెంట్ బెజవాడ రవికుమార్, డైరెక్టర్ జానకిరామ్, ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో అత్యున్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో వారిని పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. బీఎస్సీ ఎంఎస్సీఎస్లో స్వాతిక యూనివర్సిటీ స్థాయిలో 9.98 సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రతిభకు కారణం అనుభవం, అంకితభావం పనిచేసిన అధ్యాపక బృందమని తెలిపారు. జే సాత్విక మార్క్స్ 7698 మార్క్స్ సంపాదించడం జరిగింది. ఎంఎస్సీఎస్లో కావలి టౌన్ ఫస్ట్ యూనివర్సిటీ టాపర్గా కూడా నిలవడం జరిగింది. మన కాలేజీ తరఫున యూనివర్సిటీ పథకాలు సాధించడంలో ఇది మూడవసారి మీతోటి పంచుకోవడం. కాబట్టి ఇంత మంచి సందర్భాన్ని వీళ్ళందరూ ఈ రకంగా తయారవుతున్నారంటే దాని వెనుక కాలేజీ కృషి, కాలేజీ ఫ్యాకల్టీ నిరంతరం శ్రమిస్తూ వాళ్ళకి అవసరమైన సబ్జెక్టులు, కొత్త కొత్త బోధనా పద్ధతుల్ని ఎన్నుకొని వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా పూర్తిగా సిలబస్ని కంప్లీట్ చేస్తూ ఒక్క క్లాసును కూడా ఇప్పటిదాకా మిస్ చేయడం జరగలేదు శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీలో. ఆ రకంగా ఒక ఎడ్యుకేషనల్ రికార్డ్ని, ఒక ప్లానర్ని, ఒక ఎవ్రీ ఇయర్ ఒక ప్లానర్ని మన డైరెక్టర్ జానకిరామ్ సారు, ప్రిన్సిపాల్ పివిఆర్ సార్ కూర్చొని ఒక ప్లానింగ్ తయారు చేసి ఆ ప్లానింగ్ ప్రకారంగా ప్రతి సంవత్సరం విద్యా బోధన జరిగేటట్టు అందులో ఏమాత్రం రాజీ పడకుండా చూస్తూ ఉన్న దానికి ఫలితమే ఈ ఫలితాలు, మా విద్యార్థులు సాధిస్తున్న ఈ ఫలితాలని మీ అందరితోటి మరొకసారి పంచుకోవడానికి సంతోషపడుతున్నాం. కాబట్టి కాలే మన ప్రజలు, కావలి పట్టణ విద్యార్థులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, వీరందరూ కూడా శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీలో జరుగుతున్న విద్యార్థుల ప్రతిభా పాఠవాలు, వాళ్ళ డిసిప్లిను, వాళ్ళ సోషల్ సర్వీసు, వాళ్ళ అంకితభావం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళని తయారు చేసే విధానము, ఇంతకుముందు వచ్చిన ప్లేస్మెంట్స్, వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని మా కాలేజీలో మీ విద్యార్థులను కూడా చేర్పించి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు కల్పించడానికి మీరు తోడ్పడతారని జే సాత్విక అనే మా స్టూడెంట్ దాదాపుగా 700కి 698 మార్క్స్ తోటి యూనివర్సిటీ టాపర్గా, అంటే జస్ట్ ఒక 2 మార్క్స్ మాత్రమే తగ్గింది. నెక్స్ట్ వన్ అదేవిధంగా పాయింట్స్ మీద లెక్క వేస్తే మనం జే సాత్విక 9.98 పాయింట్స్ తోటి యూనివర్సిటీ టాపర్ అండ్ టౌన్ ఫస్ట్. అదేవిధంగా సేమ్ ఎంఎస్సీఎస్ గ్రూప్లోనే జి అనుష 9.95 పాయింట్స్ తోటి, శ్రీలేఖ 9.82 పాయింట్స్ తోటి టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంఎస్సీఎస్ గ్రూప్లో సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీఎస్ గ్రూప్కి వచ్చినట్లయితే 9.82 పాయింట్స్ తోటి నాగదత్తమ్మ అండ్ లహరి 9.63 అండ్ ప్రియాంక 9.57 పాయింట్స్ తోటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్. నెక్స్ట్ బీసీసీఏ గ్రూప్కి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ సుల్తానా అండ్ హారతి అండ్ కారుణ్యనిధి 9.35 పాయింట్స్ తోటి ఫస్ట్, సెకండ్, థర్డ్. ప్రతి గ్రూప్లో కూడా బీసీఏ గ్రూప్కి సంబంధించి ఫస్ట్ దాదాపుగా కాలేజీ ఫస్ట్ అండ్ టౌన్ ఫస్ట్ కూడా 9.72 పాయింట్స్ తోటి కాలేజీ ఫస్ట్ ప్లేస్ మంజునేష్ ఆదిత్య అండ్ సెకండ్ ప్లేస్ సైఫుల్లా 9.69 పాయింట్స్ అండ్ అవే మార్క్స్ అవే పాయింట్స్ని సాయి దీపక్ అనే మరొక స్టూడెంట్కి కూడా 9.69 పాయింట్స్ సాధించడం అండ్ థర్డ్ ప్లేస్ శ్రీ భార్గవ 9.6 పాయింట్స్ తోటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో సాధించడం జరిగింది. ఇది నెక్స్ట్ రిమైనింగ్ గ్రూప్స్లో కూడా బీకామ్ సెక్షన్కి వచ్చినట్లయితే బీకామ్లో టౌన్ ఫస్ట్ 9.17, సెకండ్ 9.05. అట్నే బీఏ గ్రూప్, ఈ గ్రూప్లో జనరల్గా కూడా ఒక 9 పాయింట్స్ వచ్చాయంటే అవి మంచి మార్క్స్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 8.72 పాయింట్స్ తోటి
ఫస్ట్ ప్లేస్, 8.48, 8.44 ఈ పాయింట్స్ తోటి మా కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలోనూ మరియు పట్టణ స్థాయిలో కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకోవడం. విద్యార్థిని విద్యార్థులు ఇటీవల విడుదలైనటువంటి 6వ సెమిస్టర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మార్కులు సాధించడానికి కారణమైనటువంటి మా అధ్యాపక సిబ్బందికి, అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విద్యార్థులు ఇట్లా పరంపరగా వాళ్ళు అత్యుత్తమ మార్కులను సాధించడం అనేది ఇది ఒక ఈ కొత్త కాదు. మేము కళాశాల స్థాపించినప్పటి నుంచి కూడా ఇలాగే జరుగుతోంది. కేవలం అకాడమిక్ వైపే కాకుండా ఇతర రంగాల వైపు కూడా, అంటే సోషల్ యాక్టివిటీసు, అలాగే ఈ మన కాంపిటేటివ్ కోచింగ్ అలాగే ప్లేస్మెంట్సు, క్రీడా రంగంలోనూ ఇలా అన్ని రకాల్లోనూ అన్ని విభాగాల్లో కూడా మా విద్యార్థులు అద్వితీయమైనటువంటి ప్రతిభను కనబరుస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, ఇప్పుడు చేరబోయే విద్యార్థులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.